హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియో 9th క్లాస్ తెలుగు 14వ పాఠం బతుకు పుస్తకం అనే పాఠం గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ పాఠాన్ని రచించింది ఎవరంటే సావిత్రి అనే. ముందుగా రచయిత్రి గురించి తెలుసుకున్న తర్వాత మనం పాఠాన్ని అయితే మొదలు పెడదాం. రచయిత్రి పరిచయం. సావిత్రి గారు రాజమండ్రి దగ్గర ఇండేశ్వరపురంలో 18/5/1949 జన్మించారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో చదువు అర్ధాంతరంగా ఆగిపోయిన సాహిత్య పఠనాభిలాషను కొనసాగించి అనేక కవితలు, కథలు, వ్యాసాలు, సమీక్షలు రాసి స్త్రీవాద సాహిత్యంలో తనదైన స్థానం సంపాదించుకున్నారు. 1991లో వీరి మరణానంతరం ఆమె రచనలన్నీ అరణ్యకృష్ణ సంపాదకత్వంలో సావిత్రి పేరుతో వెలువడ్డాయి. వీరి బందిపోట్లు కవిత ప్రసిద్ధమైంది. ప్రగతిశీల దృక్పథం, రాజే లేని పోరాట మనస్తత్వం, పదునైన భావావేశం ఈ రచయిత్రి ప్రత్యేకత. ముందుగా ఇక్కడ చదివండి, ఆలోచించి చెప్పండి అన్నది. ఇక్కడ ఈ బాక్స్ చదివిన తర్వాత మనం పాఠాన్ని మొదలు పెడదాం. పుస్తకాలకు రెక్కలు ఉండవు, కానీ వారిని చదివితే మనకు ఎన్నెన్నో రెక్కలు మొలిసినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, సృజనాత్మకత నైపుణ్యాన్ని, లోక పరిశీలన దృష్టిని కలిసి ఇస్తాయి. ఏది మంచి పుస్తకం, ఏ పుస్తకాన్ని చదవాలనే ఎంపికలో పుస్తక పరిచయ వాక్యాలు మార్గదర్శనం చేస్తాయి. ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఈ పేర ఏ విషయాన్ని తెలుపుతుంది? ఈ పేర పుస్తక పఠనం దాని ప్రయోజనాల గురించి తెలుపుతుంది. రెండవ ప్రశ్న, పుస్తకాలు చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? పుస్తకాలు చదివితే రెక్కలు ముడిచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, సృజనాత్మకత నైపుణ్యాన్ని, లోక పరిశీలన దృష్టిని కలిగిస్తాయి. మూడవ ప్రశ్న, ఏదైనా పుస్తకాన్ని చదవాలి అనే ఆసక్తిని కలిగించే అంశం ఏంటి? ఏదైనా పుస్తకాన్ని చదవాలి అనే ఆసక్తిని కలిగించే అంశం ఆ పుస్తకానికి సంబంధించిన ముందు మాట, పరిచయ వాక్యాలు, అభిప్రాయాలు, పుస్తక పరిచయాలు అనేవి. నాలుగో ప్రశ్న, మీరు ఏ పుస్తకాన్ని అయినా చదవడానికి ముందు ఏం చేస్తారు? నేను పుస్తకాన్ని చదవడానికి ముందు ఆ పుస్తకం గురించి రచయిత రాసిన తొలి పలుకు, ఆ రచనను గురించి ఇతరుల అభిప్రాయాల్ని చదువుతాను. ఐదో ప్రశ్న, ఏదైనా పుస్తకాన్ని చదవాలనే కోరిక మీకు ఎలా కలుగుతుంది? ఏదైనా పుస్తకాన్ని చదవాలనే కోరిక ఆ పుస్తక పరిచయ వాక్యాల ద్వారా కలుగుతుంది. ఏ పుస్తకాన్ని చదవాలనే ఎంపికలో ఆ పుస్తక పరిచయ వాక్యాలు మనకి దారిని చూపిస్తాయి. ఆ పుస్తకాన్ని చదివిన పుస్తక పరిచయ రచయితల వాక్యాల ద్వారా ఆ పుస్తకాన్ని చదవాలనే కోరిక కలుగుతుంది. అసలు ముందుగా ఈ పాఠాన్ని పెట్టడానికి గల ఉద్దేశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. పుస్తక పరిచయంలో ఒక్కొక్కరిది ఒక్కో వివిధం. రచయిత్రి బతుకు పుస్తకం మీద ఏర్పరచుకున్న ప్రత్యేక అభిమానం ఈ రచనలో తెలుస్తుంది. పుస్తకాలను లోతుగా అధ్యయనం చేయడాన్ని విద్యార్థులు పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం. ఉప్పల్ లక్ష్మణ్ రావు గారి బతుకు పుస్తకం చదవడానికి ఎన్నో ఏళ్ళు ముందుగానే, అంటే వారి అతడు ఆమె చదివినప్పుడు ఒక విశిష్ట వ్యక్తిత్వం ఏదో ఆయన సాధించి ఉంటారనిపించింది. సమాజానికి లక్ష్మణ్ రావు గారి వంటి నిజాయితీ గల సాహితీ మూర్తులు ఆవిర్భావం ఒక చారిత్రక అవసరం అనే చెప్పాలి. వారి అతడు ఆమె చదివినప్పుడు దశాబ్దాల తరబడి నాలో పేరుకుపోయిన నీరసం పట్టాపంచలై ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. తనతో సమంగా ప్రతి ఒక్కరూ జీవించాలనే సదాశయం గల వ్యక్తి తప్పించి మరొకరు రాయలేరా పుస్తకం అనిపించింది. బతుకు పుస్తకం నా ఆశ నిజమేనని నిరూపించింది. అతడు ఆమె వంటి పుస్తకం రాయగలిగే అర్హత వారికే ఉన్నదని నిరూపించింది బతుకు పుస్తకం. అతడు ఆమెలోని ఆమెకి ఆధారం లక్ష్మణ్ రావు గారి జీవితం అంతా అత్యంత ఉందాగా తన వ్యక్తిత్వాన్ని నిరూపించిన స్విట్జర్లాండ్ మహిళ, వారి జీవిత భాగస్వామి మెల్లి. నిజంగా మెల్లి ఈ దేశంలో పుట్టకపోతేనే మన తెలుగువాడి ఇల్లాలిగా ఆమె మన దేశాన్ని ప్రేమించి ఈ దేశపు దాస్య శృంఖలాలను తెంచివేయడం కోసం స్వాతంత్రోద్యమ కారిణిగా జీవించింది. ఆమెలోని తిరుగులేని వ్యక్తిత్వాన్ని చిత్రించింది. ఏ విధంగా స్త్రీ నిర్భయంగా నిర్నిబద్ధంగా జీవించాలని నేను ఆశిస్తున్నానో అలా ఈ దేశంలోనే జీవించిన మెల్లితో జీవితం పంచుకున్న లక్ష్మణ్ రావు గారిని, వారి బతుకు పుస్తకాన్ని నేను అభిమానించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు కదా. మరి ఒక గ్రంథం పఠితకి ఇవ్వాల్సిందేమిటి? జడమైన విజ్ఞానమా, వికృతమైన హాస్యమా, ఉన్మాదపు ఉత్సాహమా?
చిర్రెత్తించే ఉపదేశమా, రీడబులిటి పేర కాలక్షేపమా? ఇవేవి కావు ముమ్మాటికి. నిరుత్సాహికి ఉత్సాహాన్ని, రికామికి బాధ్యతని, అజ్ఞానికైనా విజ్ఞానికైనా విజ్ఞానాన్ని తగుమాత్రపు ఆర్ద్రతను తప్పక అందించగలగాలి పుస్తకం. అమ్మో, ఇది మహాగ్రంథం, మనకెక్కడ అర్థమవుతుంది అనిపించకుండా ఒక డైరీలా, ఒక నేస్తం రాసిన ఉత్తరంలా సన్నిహితంగా ఉండాలి. నా కోసమే పాపం శ్రమపడి ఇంత రాశాడు, ఊపికి తెచ్చుకొని అనిపించాలి. తన బాధ ఏదో దాచుకోకుండా చెప్తున్నాడు, విందాం అనిపించేంత నిరహంకారంగా ఆత్మీయంగా ఉండాలి. చదువుతున్నంతసేపు ఎంత చక్కని విషయాలు తెలుసుకుంటున్నామో అనే హాయి కలగాలి. చదివిన తర్వాత నయం ఇన్నాళ్ళకైనా దీన్ని చదివగలిగాను అనిపించాలి. విషయం క్లిష్టమైన, వివరణ స్పష్టంగా ఉండాలి. ఏదో ఒక కొత్త విషయం చెప్పాలి, ఎంతో కొంత కార్యశీలితి రేపాలి, కదపాలి, కుదపాలి, మంచిదారి చూపాలి, మనశ్శాంతి కలిగించాలి. నేనైతే ఎంత చెప్పాను కానీ లక్ష్మణరావు గారి తల్లిగారైతే నాటి ఆచారం ప్రకారం 5వ తరగతి అయినా చదివారో లేదో కానీ తమ తండ్రి గారి నిరంతర కృషి వల్ల చక్కని విమర్శకురాలిగా తయారయ్యారు. లక్ష్మణరావు గారు తొలుత రాసిన అతడు ఆమె పుస్తకంగా ప్రచురిస్తూ బైండ్ చేయించడానికి ముందు అచ్చు ప్రతిని వాళ్ళ అమ్మగారికి పినతల్లులకు ఇచ్చారట. ఇది చదివిన వాళ్ళ అమ్మగారు పెదవి విరిచేసి, మొగుడు పెళ్ళాము కీచులాట ఏమంతా బాగోలేదు, దేశంలో స్వాతంత్ర యజ్ఞం జరుగుతోంది, ఈ మహాసంగ్రామం పూర్వరంగంగా మలచి నవల చిత్రించి ఉంటే బాగుండేది, నవలకు కొంత విలువుండేది, ఇప్పటి రూపంలో నవల అతి సామాన్యంగా ఉంది అనేశారట. వారి పినతల్లులు ఆమెతో ఏకీభవించారట. దానితో లక్ష్మణరావు గారు చాలా నిరుత్సాహపడిపోయి 2 రోజులు అన్నం కూడా తినలేకపోయి బెజవాడికి రాసి ప్రచురణ ఆపుచేయించి మళ్ళీ కొత్తగా వాళ్ళ అమ్మగారి విమర్శను దృష్టిలో ఉంచుకొని అనేక చోట్ల బాగా మార్చి తిరిగి రాశారట. విమర్శ అంటే అంత నిష్పక్షపాతంగా ఉండాలి, సహృదయుడైన రచయిత అంటే లక్ష్మణరావులా ఉండాలి. ఆ రోజుల్లో లక్ష్మణరావు గారి అక్కయ్య గారిని 6వ తరగతి వరకు చదివించడానికే వాళ్ళ నాన్నగారి పట్టుదల తెలిసిన వాళ్ళ తాతగారు కాలేజీ కమిటీ వారితో హోరాహోరి పోరాడవలసి వచ్చిందట. చివరికి 7వ తరగతి మధ్యలో ఆమె చదువు ఆపివలసి వచ్చింది. ఇప్పుడు బయట వారి అభ్యంతరం లేకున్నా వారి తాతగారిలా తండ్రి గారిలా ఆలోచించగల వారెంతమంది ఉన్నారు చెప్పండి. ఆ తాతగారు తాము ఆస్తికులై ఉండి హేతువాద గ్రంథాలు కుటుంబంలోని స్త్రీలతో సహా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఒక పనిగా పెట్టుకొని చదివి వినిపించేవారట. ఆనాటి స్త్రీల పత్రికలు స్త్రీలకు పిండి వంటలు, ఫేషన్లు, నీతులు నేర్పి ఊరుకొనే నేటి పత్రికల్లా కాక స్త్రీల అభ్యుదయం కోసం నిజంగా పాటుపడేవారి చేతుల మీదుగా వెలువడేవి కాబట్టి వారిని విరివిగా చెప్పించి వినిపించిన ఆ తాతగారి సౌజన్యాన్ని ఎంతైనా మెచ్చుకోవచ్చు. పైగా తాతగారు మీరసలు దేవుణ్ణి చూశారా అని అడిగిన పసివాడైన మనవణ్ణి కసరకుండా ఎంతో హాయిగా, నేను చూడలేదు, ఉన్నాడో లేడో చెప్పలేను, కష్టాలు పంచుకునేవాడు ఒక్కడున్నాడనుకుంటే బాగుంటుంది కదా, అందుకే ప్రార్థిస్తాను అన్నారట. అది శిశువు ముందు శిరసొగ్గే నిరహంకారం అంటే. ఇక కరుణగల విజ్ఞానం ఈ పుస్తకం నిండా వెన్నెలలా వెల్లవిలుస్తుందనే చెప్పాలా. మెల్లిని లక్ష్మణరావు గారు మొదట చూసింది కరుణగల విజ్ఞానిగానే. మెడిసిన్ చదివే ఆ 24 ఏళ్ల యువతి పాలమేగడ లాంటి తెల్లని ఫ్రాకులో విందుకు వెళ్తూ దారిలో పెంటబండిని ఈడ్వలేకపోతున్న వృద్ధుని అగచాట్లు చూసి సహించలేక బండిని వెనక నుంచి తోసి సహాయపడి విందుకు ఆ నల్లని మరగలతోనే ఆలస్యంగా వెళ్తూ నిస్సంకోచంగా పాల్గొనడం, ఆ దారినే ఆ విందుకే వెళ్ళిన లక్ష్మణరావు గారు చూడడం జరిగింది. ఆ తర్వాత లక్ష్మణరావు గారు మెల్లి 14 సంవత్సరాల స్నేహంలో అన్ని కోణాల నుంచి ఒకరినొకరు అర్థం చేసుకుని నిర్ణయించుకొని పరస్పరం కొన్ని షరతులు విధించుకొని వివాహం చేసుకున్నారట. మెల్లి వంటి ఆత్మ సౌందర్యమూర్తిని మాత్రమే ఆరాధించగల లక్ష్మణరావు గారు తమ సహజీవనంలో ఆమెపై ఎటువంటి నిర్బంధాలను పెట్టగలడు? సరే, ఇక ఇంతకంటే గొప్ప నిదర్శనం
మరొకటి ఉంది. లక్ష్మణ్ రావు గారిని కరుణగల విజ్ఞానుల్లో మొదటి వరుసలో పెట్టేందుకు జర్మనీలోని గ్రేప్స్ వాల్ట్ యూనివర్సిటీ నుంచి తన ప్రియమైన బోటనీలో పరిశోధనావకాశాలు శాశ్వతంగా వదిలేసుకొని తిరిగి వచ్చినప్పుడు ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పట్టించదగ్గవి. కొన్ని వేలు ఖర్చు పెట్టి జరిపిన నా పరిశోధన దేశానికి ఉపయోగకారిగా ఉంటుందనే నమ్మకం లేదు. దేశపు తిండి గింజల సమస్య తీర్చని పరిశోధనలు ఎందుకు? ఒకవేళ ఉపయోగపడిన ఆ ఫలితాలను వినియోగించేందుకు విస్తీర్ణమైన పొలాలు మనకు లభిస్తాయా? ఈ పెట్టుబడిదారీ వ్యవస్థలో పరిశోధనలు భూస్వాములకు, ధనిక రైతులకు ఉపయోగపడవచ్చు కానీ సామాన్యుకి ఉపకరిస్తాయా? సోషలిస్టు సమాజ స్థాపన తరువాతే భౌతిక శాస్త్ర సాంకేతిక పరిశోధనల వల్ల కలిగే లాభం సమాజానికి, పేద ప్రజలకి ఉపకరిస్తుంది. ఇలా తమలో తాము విపరీతంగా తర్కించుకొని ప్రాణప్రదమైన బోటని పరిశోధనలకు స్వస్తి చెప్పి ప్రగతి ప్రచురణాలయంలో అనువాదక వృత్తిని చేపట్టారు. ఈ నిర్ణయాలన్నీ ఆయన నిశ్శబ్దంగా చేసుకున్నారే గాని అందుకు ఆయన ఆవేదన పడిపోలేదు, ఆవేశపడిపోతూ ప్రచారము చేసుకోలేదు. అయితే ఈ నిశ్శబ్దమైన నిర్మలమైన ప్రవర్తన వెనుక అకుంఠితమైన దీక్ష ఉంది. లక్ష్మణరావు గారు చూపిన విజ్ఞత ప్రపంచం పట్ల ఆయన చూపిన బాధ్యత ఎన్నటికీ విస్మరింపరానిది. మెల్లి సాహసానికి మారుపేరు. తన వంటి వారికి అవమానము ఒక మంచి పనికి అవరోధమో కలిగితే ఆమె అరక్షణం ఓర్వదు. ఆమె ముండుపట్టు మక్కుపట్టు కాదు. ఒకసారి రాజోలు నుంచి సర్పాపురం తిరిగి వెళ్లేందుకు లాంచీ ఎక్కిన తర్వాత ఎవరో పెద్ద అధికారుల కోసం లాంచీని ఆపేశారట. మెల్లి ఆ కటిక అమావాస్య నాటి సాయంకాలంలో స్విమ్మింగ్ సూట్తో అమాంతం గోదావరిలోకి దూకేసి 5 గంటల పాటు 15 మైళ్ళ దూరం ఆ చీకట్లో ఈదేసి నర్సాపురం చేరుకున్నాను. అలాగే గాంధీజీ ఎరవాడ జైల్లో ఉన్నప్పుడు సబర్మతి ఆశ్రమంలో వీరు గడిపినప్పుడు స్త్రీలకు గస్తీ నిషేధించడం సహించలేక సత్యాగ్రహం ప్రారంభించిందట. విషయం తెలిసి గాంధీజీ వద్దకు వెళ్ళి తన గస్తీని అంగీకరించకపోతే రాత్రివేళ గేటు దూకి గస్తీ తిరుగుతానని, ఏ శిక్ష విధించినా వద్దురాలినని తెలియజేసిందట. అప్పుడు స్త్రీలకు కూడా గస్తీకి అర్హులేనని అంగీకరించడం జరిగింది. ఓసారి తూర్పుగోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అప్పుడు పనిచేస్తున్న ముస్తఫా అలీఖాన్ ఖాదీ ప్రదర్శనల్లో పాల్గొనవద్దని ఆమెను హెచ్చరిస్తే, అది నిషిద్ధమని జీవో లేదు, నన్ను నిరోధిస్తే స్విట్జర్లాండ్ దేశస్థురాలైన నేను మా రాయవారికి ఫిర్యాదు చేస్తాను, ఇది అంతర్జాతీయ సమస్యగా మారుతుంది, జాగ్రత్త అని అతడినే బెదిరించి వచ్చిందట. స్వాతంత్రోద్యమకారిణిగా ఆమె 3.5 సంవత్సరాలు జైలులోనే గడిపిందట. జైల్లో స్త్రీలకు మరుగుదొడ్ల సౌకర్యం కోసం నిరాహార దీక్ష పూని సాధించిందట. ఇంతటి దుందుడుకు స్వభావం గలదనిపించే ఆమె ముఖ్య విషయాలలో ఎంతో నిదానం చూపిస్తుంది. లక్ష్మణరావు గారి సూచన ప్రకారం ఆయనను వివాహం చేసుకోవడానికి ముందు 7 సంవత్సరాలు ఇండియాలో గడిపి మన దేశ స్వాతంత్రం కోసం వివిధ రంగాలలో మన దేశ ప్రజల పురోగమనం కోసం స్నేహపూర్వకంగా తాదాత్మ్యంతో పాటుపడి తన నిర్ణయాన్ని బలపరుచుకొని మరీ వివాహం చేసుకున్నదట ఆయన్ని. మెల్లేది దుస్సాహసం అని ఆమె గోదావరి అడ్డుపడి ఈదినప్పుడు బాధపడిన లక్ష్మణరావు గారు మాత్రం ఆమెకు అవమానం జరిగితే సహిస్తారని బెజవాడ సిమెంట్ కంపెనీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ నారాయణ గణపతిరాజు గారు ఒకసారి లక్ష్మణరావు గారు తయారు చేసి తెచ్చిన స్టాకిస్టుల జాబితాలో తనకిష్టులైన వారికి హెచ్చుకోటాలు పడలేదనే కోపంతో కాగితాన్ని కింద పడేస్తే, అయ్యా దాన్ని ముందు తీసి బల్ల మీద పెడతారా, నన్నిప్పుడే రాజీనామా ఇచ్చి పొమ్మంటారా అని అడిగారట. అడుగడుగున వారు చూపిన సాహసాలకి, సాధించిన విజయాలకి ఆశ్చర్యంతో పాటు అసూయ కూడా కలుగుతుంది. అందుకే ఆ శతాబ్దపు మన దేశ చరిత్రకు అద్దం పట్టిన లక్ష్మణరావు గారి బతుకు పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని నేను సవినయంగా కోరుకునేది.